ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్ని కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లో వచ్చేస్తుంది. సో దట్ మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ వీడియోని చూసేయచ్చు. సరే, అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ వ్లాగ్ లో చెప్పినట్టుగానే ఈ వ్లాగ్ లో మెయిన్ గా వచ్చేసి కిచెన్ ఐటమ్స్ గురించి అనమాట. అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ అండ్ వాటి ప్రైసెస్ ఎంత అన్నది డీటెయిల్ గా ఈ వీడియోలో చూడొచ్చు మీరు. కొత్తగా ఎవరైనా దుబాయ్కి రావాలి అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, అండ్ చాలా మంది కూడా రేట్స్ కంపేర్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను. మనమైతే వచ్చేసాము ఇప్పుడు కిచెన్ సెక్షన్ కి. ఫస్ట్ అయితే ఇప్పుడు కుకింగ్ రేంజ్ ని చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇవే కుకింగ్ రేంజెస్. వీటిలో ఏంటంటే 4 బర్నర్స్ రావడమే కాకుండా ఇన్బిల్ట్ ఓవెన్ లాగా కానీ లేకపోతే గ్రిల్లర్ లాగా కానీ వస్తుంది అన్నమాట. సో హ్యాపీగా ఒకటే సెట్ లో అన్ని కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఈజీగా ఉంటుంది అన్నమాట యూజ్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం స్టోర్ చేసుకోవడానికి. కాస్ట్ ని బట్టి సైజ్ కూడా వేరీ అవుతుంది అన్నమాట. కాస్ట్ ఎక్కువ అయితే సైజ్ పెద్దది వస్తుంది, కాస్ట్ తక్కువ అయితే చిన్నది వస్తుంది. ఇప్పుడు చూస్తున్నది అయితే గ్యాస్ హాబ్ అంటారు దీన్ని. గ్యాస్ హాబ్ కూడా నార్మల్ గ్యాస్ స్టవ్ లాగానే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ లో దీన్ని ఫిట్ చేసేస్తారనమాట. వేరాస్ గ్యాస్ స్టవ్ కి వచ్చేసరికి మనకి కింద స్టాండ్ లాగా ఉంటుంది కదా, సో ఇండిపెండెంట్ గా అదే నిలబడడానికి ప్రొవిజన్ ఉంటుంది. బట్ గ్యాస్ హాబ్ లో అలా ఉండదు, అదే డిఫరెన్స్. ఇప్పుడు చూస్తున్నది మనకి ఇండియాలో దొరికే గ్యాస్ స్టవ్ లాంటిది, దీన్ని ఇక్కడ గ్యాస్ కుక్కర్ అంటారు. అండ్ ఇది వచ్చేసి ఇండక్షన్ ప్లేట్. మనం చాలా కుక్కరీ షోస్ లో చూస్తాం కదా, గ్యాస్ పొయ్యి లేకుండా దీనిపైన పెట్టేసి చాలా ఈజీగా వండేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఎలక్ట్రిక్ బార్బిక్యూ గ్రిల్లింగ్ మెషిన్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో వాడతారు. అండ్ ఇది వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్. చూడండి ఎంత డార్జిలింగ్ బ్లాక్ గా చాలా షైనింగ్ గా ఉంది కదా. ఇది ఇప్పుడు చూసిందేమో పానాసోనిక్ది. చాలా కాస్ట్లీగా ఉంటాయి ఓవెన్స్ కూడా, చూడండి ఆల్మోస్ట్ 350 దిర్హమ్స్. ఓకే, ఒకసారి రెఫ్రిజిరేటర్స్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చాలా పెద్ద పెద్దవి, మ్యాక్సిమం హోటల్స్లో వాడతారు మ్యాక్సిమం పర్సంటేజ్. బట్ నార్మల్గా మనకి కావాల్సిన రేంజ్లో కూడా చాలా దొరుకుతాయి అనమాట. ఈ స్టోర్లో మాత్రం చాలా పెద్ద ఉన్నాయి, కానీ మహేష్కి అది నచ్చిందంట, అందుకే అది ఓపెన్ చేసి మరీ చూస్తున్నారు. కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. ఇక్కడ చూసారా వెట్ గ్రైండర్, ఎంత బాగుందో కదా. కానీ ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదనే చెప్పాలి, మిక్సర్ గ్రైండర్ వాడేస్తున్నారు. కానీ చూడండి ఎంత బాగుందో. సరే, ఒకసారి మిక్సర్ గ్రైండర్స్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది అయితే ప్రీతి. మన ఇండియాలో రేట్ ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం 345 దిర్హమ్స్. ఇప్పుడు చూద్దాం పానాసోనిక్ మిక్సర్ గ్రైండర్. ఇప్పుడైతే ఎవరు వెట్ గ్రైండర్స్ వాడట్లేదండి, ఈజీగా ఉంటుంది కదా. సో మిక్సర్ గ్రైండర్లోనే దోశ పిండి కానీ లేకపోతే ఇడ్లీ పిండి కానీ వేసేసుకుంటున్నారనమాట. మేమైతే దోశ పిండి ఇడ్లీ పిండి కొనేసుకుంటాం, హ్యాపీగా మాకు ఇక్కడ మంచిగా అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ జ్యూసెస్కి చట్నీస్కి అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ప్రీతి వాళ్ళదే బ్లూ లీఫ్ మిక్సర్ గ్రైండర్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫిలిప్స్ బ్లెండర్. ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్ అని చెప్పాలి, ఒక 100 దిరామ్స్కి వస్తుంది. ఆఫర్ ఉంది కాబట్టి, అది ఆఫర్ లేకపోతే కనుక నియర్లీ 189-200 దాకా పడుతుంది అనమాట. ఇవేంటంటే ఫిలిప్స్ హ్యాండ్ బ్లెండర్, ఇవి కూడా ఆల్మోస్ట్ 100+ దిరామ్సే ఉంటాయి, 164 దిరామ్స్. కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. అండ్ ఇవేంటంటే ఇవి కూడా హ్యాండ్ విస్క్స్ లాగా మనం యూజ్ చేస్తాం కదా, సో హ్యాండ్ బ్లెండర్స్ ఇవి కూడా కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఫుడ్ వార్మర్, అది మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ సర్వ్ చేసుకుంటాం కదా, వేడిగా ఉండడానికి కింద వాటర్ పెడతారు అది. ఇప్పుడు చూద్దాం ఒక వాటర్ డిస్పెన్సర్, ఇది వచ్చేసి పానాసోనిక్ వాళ్ళది. నార్మల్గా అయితే ఇంట్లో వరకు వాటర్ డిస్పెన్సర్ అవసరం లేదండి, వాటర్ పంప్ చేసుకోవడానికి ఒక చిన్న పంపింగ్ మెషిన్ ఉంటుంది, అదైతే చాలు. ఇప్పుడు చూసేద్దాం మనం ఒక కిచెన్ సెట్ని. ఇది వచ్చేసి స్టాక్ పాట్, అది మనం డైనింగ్ టేబుల్స్ మీద అరేంజ్ చేసుకుంటాం కదా అవన్నమాట. అండ్ ఇప్పుడు చూసేది ఏంటంటే చఫ్లిన్ వారి కుక్ సెట్, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బ్లాకిష్గా, చాలా బాగుంది కదా, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఇప్పుడు చూసినది ఏంటంటే ఇది నేను తీసుకున్న సెట్. నేను యాక్చువల్గా స్టెయిన్లెస్ స్టీల్లో సెట్ తీసుకున్నాను అనమాట. ఎంత వెయిట్గా ఉందంటే అస్సలు చెప్పలేనండి, దాని
కుక్ చేసేటప్పుడు కానీ క్లీన్ చేసేటప్పుడు కానీ అర్థమవుతుంది ఎంత వెయిట్గా ఉంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ని యూజువల్గా ఎందుకు తీసుకోరు అన్నది కూడా. కానీ కుకింగ్కి మాత్రం చాలా బాగుందండి. విడిగా నేను వేరే సెట్స్ తీసుకొని కొంచెం కష్టపడ్డాను అండ్ ఎక్కువ రోజులు కూడా రావు అండ్ ఇదైతే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం కాస్ట్లీ అని చెప్పాలి, ఇది వచ్చేసి 350 dirhams పడిందండి. ఆఫర్లో ఉంది కనుక అంతకు వచ్చింది, లేకపోతే కొంచెం 400 పైన పడుతుంది. ఓపెన్ చేయగానే దగదగ మెరిసిపోతుంది కదా, కవర్ ఉండగానే ఎంత షైనీగా ఉందో. బట్ తీసి కూడా చూపిస్తాను మీకు, చాలా కలర్ఫుల్గా చాలా గ్లేయర్ కొడుతుంది. కానీ ఈ గ్లేయర్ అంతా వాడేంత వరకు అండి, వాడిన తర్వాత కొంచెం తగ్గింది. బట్ స్టిల్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ రోజు తెచ్చినప్పుడైతే. వచ్చేసి ఫుల్ సెట్ అన్నమాట, ఎంత బాగుందో కదా, చాలా గ్లేయర్ కొడుతుంది. ఇప్పుడు మీకు మేము తీసుకున్న బ్లెండర్ చూపిస్తానండి. ఇది వచ్చేసి నికాయ్ వాడిది, 200 dirhams అయింది. బట్ బాగుంది, కాకపోతే కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇది వైట్ కలర్లో ఉంది దాని బేస్ మొత్తం. సో కొంచెం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కానీ మెషిన్ మాత్రం బాగా వర్క్ చేస్తుంది అండ్ బ్లేడ్స్ మాత్రం చాలా పదునుగా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ మనకి కావాల్సిన బేసిక్ ఐటమ్స్ మాత్రమే కవర్ చేశాను ఈ బ్లాగ్లో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.